నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, పూజ చేసే విధి విధానం గురించి ఒకసారి చెప్పరా? అంటే ఏది ముందు చేయాలి? దీప ధూప నైవేద్యం అంటారు కదా, సో వరుసగా ఏది ముందు చేయాలి? నైవేద్యం అని దేని అంటారు, ప్రసాదం అని దేని అంటారు, మహానైవేద్యం అని దేని అంటారు లాగా? మీరు అడిగిన దాంట్లోనే ఉంది కదమ్మా, ధూప దీప నైవేద్యాలని ఉంది. ఆ మూడింటికే మనం క్రమం చెప్పాం, కానీ 16 ఉపచారాలు ఉన్నాయి. ఈ 16 ఉపచారాల్లోనూ వరుసగా క్రమంగా చేస్తాం. దేవుడి మాట పక్కకు పెట్టండి, నాకు చాలా ఇష్టమైన వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు అనుకుందాం, వాళ్ళకి ఏం చేస్తాను? ముందు వాళ్ళు రావాలనుకుంటా కదా, అది ధ్యానం దేవుడి విషయానికి వీళ్ళు రావాలి అని. రెండోది ఆవాహనం, రండి రండి అని లోపలికి పిలుస్తాం. ఏ గుమ్మల్లోకి వచ్చిన వాళ్ళు లోపలికి రారా, వస్తారు కదా, ఆవాహనం. ఆ తర్వాత అర్ఘ్యం అంటే చేతులు కడుక్కునేందుకు నీళ్లు, పాద్యం కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు, ఆచమనీయం నోరు కడుక్కుని మొహం కడుక్కునేందుకు నీళ్లు. ఇవైతే కదా లోపలికి రావడం. వచ్చాక ఆసనం కూర్చోవడానికి, కూర్చున్నాక ఆ తర్వాత కాసేపు కూర్చున్న తర్వాత స్నానం అంటే పొరుగురి నుంచి వస్తే, స్నానం అయ్యాక వస్త్రం వాళ్ళు తెచ్చుకుంటే సరే, లేకపోతే మనం ఇస్తాం. అయ్యాక గంధం, రెడీ కుంకుమ పసుపు ఇస్తాం. అంటే ఈ రోజులు ఇవి వాడట్లేదు అనుకోండి, చాలామంది మామూలుగా దైవానికి అయితే ఇస్తాం. ఇది అయిన తర్వాత మనకి వాళ్ళకి ఏమన్నా ఇచ్చే ఉద్దేశం ఉన్నట్టయితే, కొందరు వస్త్రాలు ఇచ్చేసాం కదా, ఇచ్చే ఉద్దేశం ఉంటే నగలు నట్రా అట్లాంటివన్నీ ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళని ఎప్పుడు వచ్చారు, ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, మీ వ్యవహారం ఏమిటి అని అప్పుడు అడుగుతాం. పలకరింపులు అడిగి అది అక్కడే ఈ సందర్భంలోనే దేవుడికి రకరకాల స్తోత్రాలు చేస్తాం. ఈ స్తోత్రాలన్నీ చేసిన తర్వాత అంతకుముందు వెలిగించి సిద్ధంగా ఉన్నటువంటి ధూపాన్ని వాళ్ళు వచ్చేటప్పటికే పెడతాం అక్కడ. ఇదిగో ఇదిగో ధూపం మీకోసమే పెట్టాం అని చెప్పి వాళ్ళకి అప్పుడు చూపిస్తాం అన్నమాట. ఆ తర్వాత దీపం, దీపాన్ని చూపించి మీకోసం మా ఇల్లంతా మీరు చూడాలంటే దీపాలు వెలుగుతుంటే కదా మీరు మా ఇల్లు చూస్తారు, చీకట్లో ఏం చూస్తారు అని చెప్పి దీపం. ఆ దీపం కూడా ఏమని చెప్తాం, త్రైలోక్యేతి మీరాపహం, నీ పెట్టేటటువంటి దీపం ఏదైతే ఉందో అది మూడు లోకాల్లో ఉన్న చీకట్లన్నీ పోగొడుతుంది అని చెప్తాం. అటువంటి దీపం పెడతాం. దీపం పెట్టిన తర్వాత అప్పుడు నైవేద్యం. నైవేద్యంలో ఇందాక మీరు తేడా అడిగారు, అవసర నైవేద్యం అంటాం. అవసర నైవేద్యం అంటే పళ్ళు పాలు ఇలాంటివన్నీ ఇవన్నీ పెట్టేసిన తర్వాత అంటే కొంచెం స్నాక్ పెట్టాం. ఓకే, ఈ రోజులు అపిటైజర్స్ అంటూ ఉంటారే అట్లాంటిది అనమాట, పెట్టాం. పెట్టిన తర్వాత మరి కొంచెం సేపు ఆగి మహానైవేద్యం పెడతాం. మహానైవేద్యం అంటే భోజనం, ఇందాక స్నాక్ ఇప్పుడు భోజనం. భోజనం ఫుల్గా వండినటువంటి పదార్థాలు, అన్నం పప్పు కూర పెరుగు నెయ్యి ఇలాంటివన్నీ వేసి మహానైవేద్యం పెడతాం. పెట్టిన తర్వాత తాంబూలం, కాస్త బాగుండాలి కదా భోజనం చేసిన తర్వాత. తాంబూలం అయ్యాక మంగళహారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్తాం. అటు పైన మనం ఇంకా ఏం చేస్తాం, అశ్వారోహణ గజారోహణాది సమస్త రాజోపచారాన్ని కరిష్యాం. అంటే మనం కొత్తగా కారు కొనుక్కుంటే మా కొత్త కారు చూడండి అని చెప్పి ఒక చిన్న రైడ్ ఇస్తాం. ఇంట్లో పిల్లలు కొత్తగా ఏమన్నా పాటలు సంగీతాలు నేర్చుకుంటారు, డాన్స్లో నేర్చుకుంటే ఇదిగో ఇలా చేశారు చూడండి అని ఇంటికి రాగానే చూపించకూడదు. ఇలా అయ్యాక భోజనం అయ్యి సావకాశంగా కూర్చున్నప్పుడు ఇదిగో మేము టీవీ కొనుక్కున్నామండి చూడండి మంచి కచేరీ వస్తోంది అని చెప్పి మంచి కచేరీ వినిపించి, లేదా పిల్లలు పాడితే పాడించి, వాళ్ళు నృత్యం చేస్తే చేయించి, ఇప్పుడు మీరు రిలాక్స్ అవ్వండి అంటాం. ఇలా ఈ 16 ఉపచారాలు ఏవైతే మనకు చాలా కావాల్సినటువంటి వాళ్ళకి చేస్తామో, భగవంతుడు వీళ్ళందరికన్నా బాగా కావాల్సినటువంటి వాడు కనుక భగవంతుడికి ఉపచారాలన్నీ చేస్తామమ్మా. ఇది పూజ చేసేటటువంటి క్రమం. సూపర్. ఇంకా ఒక స్టోరీ లాగా చెప్పారు, మర్చిపోవాలన్నా మర్చిపోరేవారు. ప్రసాదం నైవేద్యం డిఫరెన్స్? నైవేద్యం పెట్టినటువంటి దాన్ని ప్రసాదం అంటారు. దేవుడికి నివేదన చేస్తాం. నివేదన అంటే సమర్పించడం. సమర్పిస్తే దేవుడు ఒకవేళ మనం ఇచ్చినటువంటి అరటిపండు పెట్టామనుకోండి, ఆయన తినేసాడు అనుకోండి అరటిపండు, రేపు మళ్ళీ పెడతామా? మనం చాలా తెలివిగల వాళ్ళం కదా. అయినా దేవతలు మనలాగా పాంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి వాళ్ళు కారు, అందువల్ల వాళ్ళకి ఆ విధంగా మనం పెట్టినట్టయితే పెట్టిన దానిని వాళ్ళు చూపుల ద్వారా గ్రహిస్తారు. వాళ్ళ చూపు దాని మీద పడితేనే వాళ్ళు గ్రహించినట్టు. ఎప్పుడైతే మనం నివేదన చేశామో అలా సమర్పించామో వారు గ్రహించి మళ్ళీ మనకిస్తారు. మనకి ఇచ్చినటువంటిది ప్రసాదం. ఈ ప్రసాదంలో ఏముంటుంది, ప్రసాదం అంటే అనుగ్రహం అనేటటువంటి అర్థం ఉంది దానికి. దరిదాపుల్లో ఏ పదానికి ఇంకొక పదం పూర్తి
అనువాదం కాదు కానీ అర్థం దరిదాపుల్లో చెప్పుకోవచ్చు. అంటే భగవంతుని యొక్క ప్రసన్నమైన దృష్టి దాని మీద పడి మనకు అనుకూలంగా తయారైంది కనుక దానిని ప్రసాదము అంటారు. అమ్మ మనం కంపల్సరీ ఒక గ్లాస్లో వాటర్ కూడా పెట్టాలి అని అంటారు, ఎందుకని? అన్నం తిన్నాక ఏం చేస్తామమ్మ, మన భోజనం దగ్గర నీళ్లు తాగుతామా? మరి అన్నం పెట్టేసి నీళ్ళు ఇవ్వరా? నీళ్ళు ఎప్పటికీ ఉంచాలంటారే, ప్రసాదం తీసేయాలంటారు వెంటనే. ఎందుకంటే మనం అన్నం తిన్నాక ఏం చేస్తామమ్మా, కంచం తీసేస్తాం, కడిగేస్తాం. కానీ మంచినీళ్ళు రోజంతా తాగుతూనే ఉంటాం కదా, మరే అంచేత ఒక గ్లాస్తో నీళ్లు దేవుడి దగ్గర పెడితే ఆయన దేవుడు తాగుతాడని, అంటే ఆయన్ని కూడా మనం ఒక ఎంటిటీ లాగా భావిస్తున్నాం. ప్రసాదం మనం నైవేద్యం పెట్టిన తర్వాత పూర్తిగా తీసేసుకోవచ్చా లేకపోతే కొంచెమైనా అటు పెట్టాలా? అక్కర్లేదమ్మా, మొత్తం తీసేయచ్చు, వాటర్ మాత్రమే ఎప్పటికీ పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.